సిపిఎస్ రద్దు చేయాలి. పీడిఎఫ్ ఎమ్మెల్సీలు సిపిఎస్ను అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో రద్దు చేస్తామని, ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 17 నెలలైనా అతిగతి లేదని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో మండిపడ్డారు. ఉద్యోగులు నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం లాగేస్తుందని ఐ వెంకటేశ్వరరావు అన్నారు. డిఏలను 30 నెలల తర్వాత ఇచ్చే కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందన్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ, కరోనాతో మరణించిన ఉపాధ్యాయులకు ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని వి బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 104 ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలి. సీఎంకు ఏవీ నాగేశ్వరరావు లేఖ. 104 AMU ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని, వేతన పెంపుపై ముఖ్యమంత్రి ఆదేశాలను అధికారులు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గురువారం లేఖ రాశారు. 104 సేవల రివ్యాంప్ నేపథ్యంలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎం ఏఎంహెచ్ స్టాఫ్ నర్సులు, వాచ్మెన్ క్యాడర్ల ఉద్యోగులందరినీ వైద్య ఆరోగ్య శాఖలోని పిహెచ్సీలు, హాస్పిటల్స్లో ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని సీఎంగా తమరు ఆదేశించిన ఫలితం లేకపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్యాడర్ల ఉద్యోగులకు జీవో నెంబర్ 27 ప్రకారం వేతనాలు చెల్లించాలని, డ్రైవర్లకు వేతనాలను 26,000 పెంచాలని, డ్రైవర్లను ఆప్కాస్ ద్వారా నియమించాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జీవో ప్రకారం అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం. శాసనమండలిలో చర్చకు మంత్రి బుగ్గన జవాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు మూల వేతనంపై 27% మధ్యంతర వృద్ధి అమలు చేశామని, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా ప్రాధాన్యతల ప్రకారం సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, సౌకర్యాల విషయంలో ఒకే రకమైన విధానం ఉండాలన్న వినతిపై ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ విధానంపై శాసనమండలిలో గురువారం స్వల్పకాలిక చర్చకు మంత్రి జవాబిచ్చారు. బుగ్గన ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవి. గత సర్కారు పెండింగ్లో పెట్టినవి కూడా. 2019 నుంచే దేశమంతా ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనాతో చావదెబ్బ తగిలింది. రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా తగ్గిపోయింది. కాస్త ఆలస్యమైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఉద్యోగులు, పెన్షన్దారులందరికీ 27% ఐఆర్ను అమలు చేయడం ద్వారా ఏడాదికి 9,291.71 కోట్లు అదనంగా ఖర్చు అవుతున్న ఎన్నికల హామీకి కట్టుబడి సీఎం అమలు చేశారు. పూర్తిస్థాయి పీఆర్సీ అమలుకు చర్యలు చేపడుతున్నాం. టీడీపీ సర్కారు 2018 నుంచి ఉద్యోగులకు పెండింగ్లో పెట్టిన డిఏలు కూడా మేమిస్తాం. సిపిఎస్ రద్దు, అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై మంత్రులు, అధికారులు కమిటీల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు. సచివాలయంలోని వివిధ శాఖలు, రాష్ట్ర విభాగాధిపతులు జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను వచ్చే ఏడాది 31 మార్చి వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్తో కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీకాలం ముగిసింది. అనంతరం ప్రభుత్వం వీరిని ఆగస్టు వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా వీరిని 31 మార్చి వరకు కొనసాగించబోతుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. సిపిఎస్ రద్దుపై జాప్యమేళ. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? శాసనమండలిలో కత్తి నరసింహారెడ్డి. రాష్ట్రంలో వివిధ విభాగాల ఉద్యోగులు దీర్ఘకాలం నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆర్థికంగా అదనపు భారం లేని సమస్యలు సత్వరమే పరిష్కరించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. శాసనమండలిలో గురువారం జరిగిన ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ విధానంపై స్వల్పకాలికతో కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని విజయవంతానికి కృషి చేస్తున్న ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆయన చెప్పారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, ఆర్థిక భారం లేని సమస్యలు, విధానపరంగా తీసుకునే నిర్ణయాలు అనే 3 విధాలుగా విభజించాలని సూచించారు. సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం గట్టి హామీ ఇచ్చిందని, అమలులో జాప్యం చేయడం సరికాదని హితవు పలికారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందిందని, అమల్లో జాప్యం చేయకూడదన్నారు. వాయిదాల పద్ధతిలో డిఏ ఇవ్వడం సరికాదని, ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమల్లో జాప్యం వల్ల పదోన్నతులు కోల్పోతున్నారని, వాటి అమలుకు కృషి చేయాలన్నారు. పాలిటెక్నిక్ అధ్యాపకులకు
ఏఐసిటిఈ స్కేల్ సమ్మర్కు తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని, ఆర్థిక శాఖ ఆమోదం పొందిందని, ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదని చెప్పారు. కేజీబీవీ టీచర్లకు టైం స్కేల్పై స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ అమలు అవ్వలేదని చెప్పారు. ఎయిడెడ్ మోడల్ స్కూల్ గురుకుల టీచర్లకు హెల్త్ కార్డుల ప్రయోజనం అమలు కాలేదన్నారు. యూనివర్సిటీ అధ్యాపకులకు ఆఫ్ లీవ్ ప్రో నోట్ పెన్షన్ను అమలు చేయాలన్నారు. ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన 253/54 ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. హెల్త్ కార్డుల అమలులో భాగంగా మోడల్ గురుకుల ఉపాధ్యాయులకు 50% ప్రీమియాన్ని సంబంధిత మేనేజ్మెంట్ వారే చెల్లించాలన్న నిబంధనను అమలు కాలేదని ప్రత్యేక ప్రస్తావన ద్వారా కత్తి నరసింహారెడ్డి సభదృష్టికి తెచ్చారు. జీవో నెంబర్ 54 సవరించి ప్రభుత్వ ఉద్యోగుల వల్లే హెల్త్ కార్డుల పథకాన్ని వారికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అసైన్ భూములు, వ్యవసాయ భూములు, ఇతర అవసరాల కోసం బదలాయింపు, రాష్ట్రంలో శాంతి భద్రతలు, అగ్రికల్చర్ కౌన్సిల్ తదితర అంశాలపై జరిగిన చర్చల్లోనూ నరసింహారెడ్డి పాల్గొన్నారు.